ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్లో ఇండియా 6 పరుగుల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించింది. కాగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు స్టేడియంలో కిక్కిరిసిపోయారు. స్థానిక క్రికెట్ అభిమానులతో పాటు భారత్ పాకులకు చెందిన వేలాది మంది ఈ మ్యాచ్కు హాజరయ్యారు. ఈ క్రమంలో పాకిస్తాన్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో 7వసారి ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ఓ పాక్ అభిమాని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ చూసేందుకు అతను తన ట్రాక్టర్ అమ్మేసి మరీ న్యూయార్క్ వచ్చాడు. $3,000 విలువైన టికెట్ కూడా కొన్నాడు. అంటే పాక్ కరెన్సీలో సుమారు 8 లక్షలు, కాగా అదే ఇండియన్ కరెన్సీలో సుమారు 2.5 లక్షలు. ఇంత ఖరీదైన టికెట్ కొని మ్యాచ్ వీక్షించిన అభిమాని కనీసం ఈసారైనా పాక్ జట్టు గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 119 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో పాక్ జట్టు విజయం ఖాయమని సదరు అభిమాని భావించాడు. కానీ టీమిండియా బౌలర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాటర్లు మోకరిల్లారు. ఈ ఓటమిపై పాక్ అభిమాని భారత జట్టు స్కోరు చూస్తుంటే ఈ మ్యాచ్లో ఓడిపోతామని అనుకోలేదని, మ్యాచ్ మొత్తం తమ చేతుల్లోనే ఉందనుకున్న సమయంలో బాబర్ అజామ్ అవుట్ అయిన తర్వాత చాలా నిరాశ కలిగిందన్నాడు. భారతీయులను ఉద్దేశించి మీ అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ అభిమానులు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.